చేస్తున్నాం మన ఊర్లో. దేశానికి స్వతంత్రం వచ్చిన నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా. ఉత్తర కొరియా కిమ్ గాడ్ ఉన్నాడు, క్యాలిఫర్ గాడు. కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా, బాడీ బ్లో అట్లా రగిలిపోతుంది. ఆ క్యాలిఫర్ గాడ్ని ఏదో చేయాల్సిందే. మన మనుషులు పెట్టి కొట్టిస్తేదావా? ఆడికి పోలీసు ఫేవర్ రా. మక్కలే తీసి మనల్ని బొక్కలు వేస్తారు. అని బ్రెయిన్ తో కొట్టాలా. దివాకరం, ఇది నా జాకెట్, బాగా కుట్టాలి. ఏ హీరోయిన్ మోడల్ కుట్టమంటారు చెప్పండమ్మా. మా బావకి నచ్చేలా కుట్టు చాలు. ఏం ఉపయోగం? ఏంట్రా వాగుతున్నావు? నేనే వాగానో, ఉన్న మాట అన్నాను. మీ బావకి వాళ్ళు రావండి కదా. ఎవడ్రా నా బావక వాళ్ళు రావంది? ఎక్కలు గుణింతలు కూడా వచ్చురా. నే అంటుంది వాళ్ళ గురించి కాదు, పడగదులు వాళ్ళ గురించి. పాపం మీ బావే. మా బావకి ఏమైంది? స్విచ్ చేసిన లైట్ ఎలగదట కదా. అర్థం కాల. ఇప్పుడు తుమ్మిద అన్నాక పువ్వు మీద వాలాలి, అయస్కాంతం అన్నాక ఇరుము కతుక్కుపోవాలి. ఏమి మీ బావకు లేవట కదా. మా అడగాడు మనిషి అయి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేనే. తర్వాత కూడుదులే అంటే అన్నానంటావు కానీ నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు 33 ఏ బావ అయినా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు. చెప్పు, మీ బావ మగాడే అయితే మూతి మీద మూలిసింది మేసమే అయితే, నెత్తిన పెట్టింది కొప్పే అయితే, కింద కట్టింది పంచే అయితే మగాడు మగాడని ప్రూవ్ చేస్తామని చెప్పు, అప్పుడు చెప్తాం. ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి రా. ఒక్కసారి నిన్ను ముడతామను, అప్పుడు చూద్దాం. సరే రా, ఒప్పించి చూపిస్తా. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల. ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్? ఆ చూపు ఏంటి, ఆ కూర్చోవడం ఏంటే? అయినా నీకు పైత్యం బాగా ముదిరింది. అల్లం చితక్కొట్టి కొబ్బరి నీళ్ళలో గిలక్కొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్ది. దిగాల్సింది నాకు కాదు బావా, ఆ లుంగి ప్యాచ్ గాళ్ళకి దించుతో. ఈ కొప్పు ముందు నీ పప్పులు ఏమి ఉడకవు. నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు, నీకే అర్థం కావట్లేదు. ఒసే, ఈ ఒంకర మాటలే మాట్లాడకు, ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు. మీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్ కి పానికి రాదంటున్నారు. బాబు ఏంటి బాబు, తంద బావకే మత్తుందంటే అర్థం, మ్యాచ్ కే పనికి రాని బ్యాట్ మీ దగ్గర ఉందంటే? నోరుమూయి నమ్మకస్తుడా. మీ వాడు కాబట్టి నోరు మూయించావు, ఊళ్ళో వాళ్ళ నోళ్ళు ఎలా మూయిస్తావు? మరి ఏం చేయాలి? అయితే నన్ను హత్తుకో. కుదరదు. లేదా ముట్టుకో. జరగదు. అయితే వాడు చెప్పింది నిజమని ఒప్పుకో. అమ్మా, ఈ ఒప్పుకోడాలు విప్పుకోడాలు పక్కన పెట్టి మూడో ఆప్షన్ ఉంటే చెప్పమ్మా. అయితే నేను ఈ లడ్డు విసురుతా, చేతులు వాడకుండా పట్టుకోవాలి. బావ ఓడిపోతే
నేను చెప్పింది చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకుని తాంగ్ టేంగ్ టేంగ్ తాంగ్ టేంగ్ అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది. ఈ లడ్డూలో లెక్క మీరు కానివ్వండి. ఇదేదో తేడాగా ఉన్నట్టుంది. మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం. కానీ అయితే ఆడవలసింది మీరు. కరెక్ట్. కానీ ఏటే వెంకటలక్ష్మి, నీళ్ళు వస్తున్నావేటే? పిక్కపట్టి బాగా లావయ్యో, ఏడు మ్యాటర్? ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్లే పెట్టుకుంటాను, నిన్నెందుకు పట్టించుకుంటాను? మా ఆయన దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నిన్ను తగులుతున్నాను. ఇంకేటి మ్యాటర్? ఎవరిని సోతారేమో, గుండు దడదడ కొట్టేసుకుంటుంది. ఏం చేస్తానే, ఈ ఊరికి ఆ క్యాలిఫ్లవర్ గాడు హిట్లర్రా తగులుకున్నాడు. ఆడి కళ్ళే కాదే, ఒళ్ళంతా సీసీ కెమెరాలే. ఇంకేటి? ఏం జరుగుతుంది ఇక్కడ? హద్దులు దాటుతున్నారా? బద్దలు అడ్డు ఉండగా హద్దులు ఎలా దాటుతాం క్యాలీఫ్లవర్ గారు? పల్లవరాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య. మీ వ్యవహారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది. నీ అలవేం చేయలేని పని, మనం పంపించిన పావు పావు. ఏంటి బాబు ఈ దుస్థితి? సప్త సముద్రాలు ఈదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా? ఓయ్ ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు? కాబోయే మొగుడు పెళ్ళాలం నా బాడీ మీద ఓవర్సీస్ ఓటీటీతో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి. చూస్తే తప్పేంటి? తప్పా తప్పున్నారా? పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్దాన్ని కట్టబెట్టాడు. నిన్ను ముందు నుంచి 3D లో చూశాడు, వీడికి శిక్ష పడాల్సిందే. నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేశ, కానీ మా వంశాచారం ప్రకారం ఇంకో 2 ఏళ్ళు ఆగితే వాడికి 35 ఏళ్ళు నిండుతాయి, అప్పుడు కొప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు. అప్పటి వరకు ఈ ఊర్లో యూత్ అంతా జాంబ్రెడ్లు అవుతారో జంబలక్కడ పంబలు అవుతారో ఎవరు తెలుసు? వీళ్ళ జీవితాలు కూడా నా జీవితాలాగా నాకి పోకూడదు. పెళ్లి చేసుకోండి. మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా, లేకపోతే ఊరుండి పారదోలుతారా? అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా. బాబు కొయ్యాల్సింది చెవులు కాదు బాబు, నాలుక. మౌనంగా ఉన్నాను కదా, కాకులు వేదాలు వల్లించకూడదురా. నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలును నగ్నంగా చూసినమాట వాస్తవమే. మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటా. ఈరోజు రాత్రికే పెళ్లి. పెళ్లికి కావలసిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. చేసుకోండ్రా పందిరి, చేసుకోండ్రా సంబరాలు.
అర్బన్ స్టైల్కి అలవాటు పడి రూరల్లో సెక్సీ క్లైమేట్ మిస్ అయ్యామే. ఎప్పుడూ సిటీలో డియోడ్రెంట్ స్మెల్లే కాదు, అప్పుడప్పుడు పల్లెటూరులో చెమట కంపు కూడా టేస్ట్ చేయాలి, కిక్ ఉంటుంది. మనకిక్కడ ఇప్పటికిప్పుడు విజయ్ సేతుపతి ఎక్కడ దొరుకుతాడు? ఎవరే మీరు, ఏం చేస్తున్నారు? ఎవడే ఇడు చిల్ బ్రో, ఇలా చిల్లరా? అసలు మీరు స్త్రీలేనటే? ఎత్యనార్యాస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అలాంటి భారతదేశంలో పుట్టి జేగురుమాల్ లాంటి బట్టలేంటి, మందు బాటిళ్ళేంటి, సూదులేంటి, మాస్కులేంటి, అసలు అసలు ఎవరే మీరు? అరే బాబా, ఎవట్రా నువ్వు, మూడ్ ఆఫ్ చేస్తున్నా, ఇరిటేట్ చేయకు, చాలబే. ఇరిటేట్ కాదు, ఎడ్యుకేట్ చేస్తున్నా. నా ఊరు పొలిమేరలో నిలబడి నన్నే ధిక్కరిస్తారటే. వాట్ యు వాంట్? డ్రగ్స్ కావాలా, గాంజా కావాలా, లైవ్ ఫోన్ వీడియోస్ చూస్తావా? ఈ క్యాలిఫ్లవర్ ని అపవిత్రం చెయ్యాలనే నా శీలమే గనక నిజమైనట్టయితే ఈ ముగ్గురు ముగ్గురు భస్మం అయిపోతారే. భస్మం చెయ్యి.